అద్భుతాన్ని ఆవిష్కరించి పెట్టి వెళ్ళిపోయాడు. నేను అనుకోవడము బహుశా ఆయన ఇంకా ఉండి ఉంటే, ఇందాక మాధవ్ చెప్పినట్టుగా ఆయన నేను దేవుడిని నమ్ముతాను కాబట్టి అని చెప్పినాడు. నేను దేవుడిని నమ్మను కాబట్టి ప్రతి మనిషిలో ఎటువంటి శక్తి ఏదో ఉండి ఉంటుంది, నిగూఢమైనటువంటి శక్తి ఏదో ఉండి ఉంటుంది. దాన్ని వ్యక్తం చేసే వాతావరణం లేకపోవడము, గుర్తించే తల్లిదండ్రులు లేకపోవడము జరుగుతున్నది అనేది నా అభిప్రాయం. రెండవది, నిజానికి ఇటువంటి సాహిత్యాన్ని మనం అంటే ఇటువంటి వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం కూడా అవుతుంది. మనకు బాల సాహిత్యం అంటే ఎంతసేపు దేవతల గురించో లేకపోతే ఇంకో దాని గురించో దయ్యాల గురించో ఇటువంటి సాహిత్యం వస్తున్నది, కానీ మనుషులకు సంబంధించి ఇటువంటి గొప్ప మనుషులకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందేమో, అటువంటి సాహిత్యం అవసరం అవుతుందేమో అని అనిపించింది. నిజానికి ఈ పుస్తకం నిండా ఒక కేవలం ఒక బాల మేధావి అందమా లేకపోతే ఒక పిల్లవాడి జ్ఞాన మథనం ఎట్లాగైతే ఉందో అంతకంటే మించి నాకైతే ఆ తల్లిదండ్రుల ఆర్తి, ఆ పెంపకంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి యుక్తి, అదేవిధంగా ఆ అబ్బాయికి వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, భద్రత, ఇవన్నీ నాకు చాలా ఎక్కువగా ఆకట్టుకున్నటువంటి అంశాలు. మొత్తంగా ఇది నిజంగా కూడా ఒక తెలుగులోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చాలా గొప్పది. ఈ ఆలోచన కూడా నేను అభినందిస్తూ, ముఖ్యంగా ఆర్నవ్ని అభినందిస్తున్నాను. ఇటువంటి పబ్లిషర్గా ఇటువంటి పుస్తకాలను కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో మంచి పుస్తకాలని తీసుకొచ్చేటువంటి వేదికగా ఆర్నవ విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది చిన్నపిల్లల మధ్యలో, దాదాపు 20 మంది పిల్లల మధ్యలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా చెప్తున్నాను, దయచేసి వాళ్ళందరికీ, చాలామందికి తెలుగు రాదు, దానిలో నేను ఇందాక మాట్లాడుతుంటే అదేం పుస్తకం కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకైనా తెలుగు వచ్చుంటే దయచేసి చదివి వినిపించండి పిల్లలకి. ఆ పుస్తకానికి సంబంధించి ఆ క్లింట్ కథను కూడా ఒక జానపద యోధుడి కథలాగానో లేదా ఒక గొప్ప వీరుడి కథలాగా ఎట్లయితే క్లింట్ ఎట్లాంటి పాత్రలనైతే చిత్రీకరించుకున్నాడో అటువంటిదిగా వాళ్ళకి వివరించి చెప్పండి. వాళ్ళ లోపల అటువంటి జిజ్ఞాసను పెంపొందించండి. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.